నమస్కారం. నమస్కారం. సో ఈ పిల్లలు కలగకపోవటం అనేది దానివల్లే ఇన్ఫెర్టిలిటీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ప్రాబ్లం అది ఉన్నప్పుడు మీరు ఏం చెప్తారు లా ఆఫ్ అట్రాక్షన్లో పిల్లలు కలగటానికి? యాక్చువల్గా న్యాచురల్గా అయిపోయే ఒక దాన్ని మనం ఈ స్టేజ్కి మనం తెచ్చుకున్నాం. ఫస్ట్ దానికి కారణం పొల్యూషన్, నెక్స్ట్ కారణం ఏంటి మన లైఫ్ స్టైల్, దాని తర్వాత మైండ్ సెట్. నేను మైండ్ సెట్ కాదు అంటలేదు, బట్ ఏంటంటే బేసిక్గా ఫుడ్, మనం అందరికీ తెలిసిన ఒక విషయం, మనం తినే ఫుడ్ బట్టే మనం కూడా ఉంటాం, మన థాట్స్ కూడా ఉంటాయి అనేది అందరికీ తెలుసు. మన సనాతన ధర్మంలో అదే చెప్పారు మనకి. సో ఫస్ట్ ఏంటంటే ఈ కాలంలో పిల్లలు కావాలి వద్దు అనుకునేవాళ్ళు బోల్డంతమంది ఉన్నారు, కావాలనుకునే వాళ్ళు ఉన్నారు, వద్దు అనుకునే వాళ్ళు ఉన్నారు. అంటే చాలామంది నేను చూసాను ఏంటంటే పెళ్ళై ముందే మాట్లాడుకుంటున్నారు, అంటే లవ్ మ్యారేజెస్ ఎక్కువైపోయాయి, ఎవరో ఒక పార్ట్నర్ని వెతుక్కోవడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కనుక వాళ్ళు ముందే మాట్లాడుకుంటున్నారు, మాకు మనకి పిల్లలు వద్దు, మనం ఎంజాయ్ చేయాలి లైఫ్ అని వద్దు అనుకునే వాళ్ళు ఉంటున్నారు. దాని మూలాన్ని అదొక కారణం అవ్వచ్చు. ఇదో ఏంటంటే ఇప్పుడు ఆపుకోవడానికి ఉంది, మనకి పుట్టడానికి ఉన్నాయి, మనకి వేస్ ఉన్నాయి కదా. ఇప్పుడు మెడికల్గా మనం చాలా ముందుకి వెళ్ళిపోయాం, సో బోత్ వేస్ మనకు ఉన్నాయి. అలాగే అడాప్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు పిల్లలు పుట్టక. అది ఫస్ట్ జాతకం పరిశీలించుకోవాలి. సరే, మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే జాతకం బట్టి కూడా మనకి కర్మని బట్టి, మన డెస్టినీ బట్టి, లా ఆఫ్ కర్మ అనేది యూనివర్స్ లాలో అది ఒక లా. మనం ఏ దానికి దాన్ని మనం మించలేము, యూనివర్స్ని ఎదిరించి మనం ఏమీ చేయలేము కూడా, మనకి అంత ఎనర్జీ లేదు. సో ఫస్ట్ అది చూసుకోవాలి. సో దాంట్లో ఉందో లేదో అనేది పక్కన పెడదాం, కానీ మార్గాలు అయితే ఉన్నాయి కదా మనకి, మెడికల్గాను మార్గాలు ఉన్నాయి. లేకపోతే ఒకళ్ళు కండ ఇష్టం లేదు అంటే డబ్బిచ్చి కనిపించుకోవచ్చు కూడా ఇంకోళ్ళ చేత, ఆ మార్గాలు వచ్చాయి ఈ కాలంలో. కానీ కొంతమందికి లేట్ ఎందుకు అవుతుందంటే, ఫస్ట్ ఏంటంటే నేను ముందు నుంచి చెప్పేది ఆల్రెడీ మనం పొల్యూషన్ గురించి మాట్లాడుకున్నాం, అది అవాయిడ్ చేయలేము. ఇదే ఇయర్నే మనం బ్రీచ్ చేయాలి. మనం అంతకన్నా ఏం చేస్తాం, ఫుడ్ హ్యాబిట్స్ అనేది మార్చుకోవాలి, ఫిజికల్గా మార్చుకోవాలి, మెంటల్ యాటిట్యూడ్ కూడా మార్చుకోవాలి. అంటే ఏంటి, మైండ్ సెట్ అనేది సరిగా ఉండదు వాళ్ళకి. ఏంటి, రెండు విధంగా కావాలి వద్దు, కావాలి వద్దు అని ఊగిసలవాడు చాలామంది ఉంటారు. నేనే చూస్తూ ఉన్నా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ ఎగ్స్ని ఫ్రీజ్ చేసి, స్పర్మ్స్ని ఫ్రీజ్ చేసి ఇలాంటి చేసేవాళ్ళు, ఎంత ఇబ్బంది పడేవాళ్ళు, బోల్డ్ అంతమంది ఉన్నారు. అలాగే నాకు స్టూడెంట్స్ కూడా ఉన్నారు డాక్టర్స్. సో వాళ్ళు ఏంటంటే ఎలా చేయాలి అంటే, అసలు బేసిక్గా దీనికి కారణం ఏంటి అంటే పొల్యూషన్ చెప్తారు, ఇంకోటి ఫుడ్ హ్యాబిట్స్, ఇవి రెండే చెప్తారు. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా చిన్నపిల్లలకి కూడా ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, థైరాయిడ్ అంటున్నారు. ఇదివరకు ఇవన్నీ లేవు, ఎక్కువ లేవు, లేవని కాదు ఉన్నాయి, అది మనకి కనిపించలేదు అంతే. ఎందుకు కనిపించలేదు అంటే మనకి పొల్యూషన్ ఎంత లేదు అండ్ వే ఆఫ్ లైఫ్ కూడా డిఫరెంట్గా ఉండేది. ఓకే, సో ఇది మార్చుకోవాలి, మైండ్ సెట్ అనేది ఫస్ట్ మార్చుకోవాలి. అంటే ఏంటి, చాలామంది ఫస్ట్ ఏమనుకుంటారు, మనం సెటిల్ అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే పిల్లలు పుట్టగానే సరికాదు కదా, మొత్తం ఖర్చులే, వెరీ ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ ఇప్పటికీ చూసామంటే అసలు ఒకళ్ళు ఉంటే చాలు, లేకపోతే పోనీ అన్నట్టే ఉన్నారు అందరూ. సో ఎందుకని అంటే ఖర్చులు ఒకటి కాదు, చూసుకోవడం కష్టం. ఇదివరకు పెద్దలు మనకి సహకరించేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు చూసుకునేవాళ్ళు, ఇప్పుడు ఎవరు చెప్పిన మాట వింటలేదు. సో వాళ్ళు ఇష్టమైనట్టు వాళ్ళు, ఇంకోటి ఫ్యామిలీ ప్లానింగ్ అంటున్నారు. ఇవన్నీ ఏంటి, మైండ్ సెట్టే కదా. మైండ్ సెట్ ఎప్పుడు మారుతుందో అప్పుడు తప్పక వాళ్ళకు కూడా మార్పు అనేది వస్తుంది. అదొకటి ఏంటంటే మనకి కావాలి అనుకున్న వాళ్ళు ఏంటి, దాంట్లో ఒకళ్ళు బలంగా వద్దనుకోవచ్చు కదా, మనం ఇద్దరు గురించి మాట్లాడుతున్నాం, ఒకళ్ళ గురించి కాదు కదా. సో ఒకళ్ళు వద్దనుకోవచ్చు కదా, మనం చెప్పలేము. మనకి కావాలనుకుంటేనే అసలు పిల్లలన్నీ పుడతారు పుడతారు. అంటే ఏంటంటే బలంగా మనం కోరుకుంటే ఎప్పుడైనా యూనివర్స్ మనకి ఇస్తుందని మనం మాట్లాడుకుంటున్నాం. మన డిజైర్ ఏది అన్నప్పుడు మనం బలంగా కోరుకుంటే ఇస్తుంది. సో ఓగిసలు ఆడకూడదు ఫస్ట్, కంపారిజన్ ఉండకూడదు. రెండు, ఇద్దరూ కావాలనుకోవాలి ఒకేసారి. అండ్ ఆల్సో ఏజ్ సహకరించాలి. ఎస్, ఇవన్నీ కలిపితే కానీ మనకి ఒక పిల్లాడో పిల్లో అది న్యాచురల్గా అయ్యే ఒక ప్రాసెస్ పెళ్ళైన తర్వాత, దానికి ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా. సో లా ఆఫ్ అట్రాక్షన్లో ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా టెక్నిక్స్ అని మాట్లాడుకున్నాం, అలాగే ఏంటంటే పిల్లలకి తప్పక టెక్నిక్స్ ఉన్నాయి. అంటే ఒకదానికి ఉన్నప్పుడు మిగతా వాటికి ఎందుకు ఉండదు, ఏదైనా కోరికే కదా. సో బలంగా ఒకళ్ళు కాదు ఇద్దరు కలిసి చేసినప్పుడు తప్పక పిల్లలు పుడతారు. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా చేయాలి అంటే ఇంకో టెక్నిక్ ఉంది, 555 టెక్నిక్ అని,
5 × 55 times. అంటే ఏంటి 5 times, ఇదేంటి క్విక్ టెక్నిక్ అనమాట. అంటే ఏంటి, వాళ్ళ నమ్మకం బట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే, మనం చూసామంటే మన మంత్రాలు కానీ మన శాస్త్రాలు కానీ హిందూ దాంట్లో సనాతన ధర్మంలో చూసామంటే స్వయంవర పార్వతి అన్న మంత్రం ఉందన్నమాట. అది కూడా ఉపాసన చేయొచ్చు, ఉపాసన చేయడం కాకుండాను చేయించుకోవచ్చు కూడాను. చేసేవాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. అది పిల్లల గురించి, అండ్ పెళ్ళిళ్ళు లేట్గా అవుతాయి కదా, ఎందుకని స్వయంవర పార్వతి అని స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాను అంటే, పార్వతి శివుణ్ణి ఆకర్షించడానికి ఈ మంత్రం వాడారనమాట. అంటే శివుడి సంగతి అందరికీ తెలుసు, శివుడు అంటే ఆయన ఎప్పుడు ఎస్టిక్, అంటే ఏంటంటే ఎప్పుడు మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు, వేరే ధ్యాస ఉండదు ఎక్కువ. అండ్ ఆల్సో ఈ మనం ఏంటంటే వరల్డ్లీ మ్యాటర్స్ అంటే పెళ్ళిళ్ళు పిల్లలు ఇవన్నీ దాంట్లో ఆ ధ్యాసలో ఉండరు. అలాంటి ఆయన్ని అట్రాక్ట్ చేసి పెళ్లి చేసుకుని పిల్లలు కూడా ఉన్నారు అంటే ఎంత పవర్ ఉంటుంది ఆ మంత్రానికి. సో పెళ్ళిళ్ళకి పనికొస్తుంది, పిల్లలు లేని వాళ్ళకి పనికొస్తుంది అనమాట. ఇది రీసెంట్గా చెప్పడం కూడా జరిగింది అందరికీను. అదొకటి. లా ఆఫ్ అట్రాక్షన్లో ఏంటంటే మంత్రం కూడా ఒక పార్టే. మంత్రం అంటే ఏంటి, మనకి అఫర్మేషనే కదా. అఫర్మేషన్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్. అది మనం మంత్రకు ధన్యవాదాలు, అదే అదే మంత్ర రూపంలో మనం చెప్తున్నాము. లేకపోతే అఫర్మేషను థ్యాంక్ యూ చెప్తాము, థ్యాంక్ యూ యూనివర్స్ ఐ ఆల్రెడీ హ్యావ్ చైల్డ్ అని చెప్పి, ఐ హ్యావ్ అ స్మాల్ చైల్డ్ గర్ల్ బాయో ఏం కావాలన్నా నీట్గా రాసుకుని 5 days 55 times ఎవ్రీ డే మార్నింగ్ రాసుకుంటే సరిపోతుంది 5 days టు స్టార్ట్ విత్. దాని తర్వాత మన మైండ్ ఏంటి క్లియర్ అవుతుంది, అంటే మనకి ఒక పాత్ కనిపిస్తుంది. అంటే ఏంటంటే యూనివర్స్ మనకు ఒక పాత్ చూపించినప్పుడు మన దాంట్లో నడవడం ఈజీ అవుతుంది కదా. ఆ దారిలో మనం వెళ్తాం, వెళ్ళినప్పుడు మనకు అన్నీ శుభమే జరుగుతాయి. ఎందుకంటే యూనివర్స్ ఇస్ వెయిటింగ్, ఎవ్రీథింగ్ ఇస్ ఇంక్లూజివ్, నథింగ్ ఇస్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ది యూనివర్స్. సో యూనివర్స్ ఇస్ వెయిటింగ్, బ్రహ్మాండం బద్దలై మనకి మన కోరికని తీరుస్తుంది అని చెప్పాలి. అది పిల్లల విషయం కావచ్చు, పెళ్ళిళ్ళ విషయం కావచ్చు, మనం కోరుకునేది ఏదైనా కావచ్చు, తప్పక అవుతుంది, జరుగుతుంది. ఓకే.